వెల్కమ్ బ్యాక్ టు కడియాల మమతాస్ కిచెన్. ఈరోజు మీ ముందుకి ఉస్తికాయలు పొటాటో కాంబినేషన్తో పులుసు కూరని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఉస్తికాయలనే తమిళ్లో సుండక్క అని పిలుస్తారు, ఇంగ్లీష్లో అయితే టర్కీ బెర్రీ, పీఎగ్ ప్లాంట్, డెవిల్స్ ఫిగ్, ప్లేట్ బ్రష్ అని పిలుస్తారు. ఉస్తికాయలు తినడం వలన కలిగే ప్రయోజనాలు, అలాగే పప్పు కూరని ఎలా తయారు చేసుకోవచ్చో బిఫోర్ వీడియోలో చేసి చూపించాను, లింకుని డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ముఖ్యంగా డయాబెటీస్ వాళ్ళకి ఈ ఉస్తికాయలు చాలా మంచిది. ఈ ఉస్తికాయలు తొడిమెలు ఇలా ఉంటాయి, ఈ తొడిమెల్ని ఇలా తీసేసుకోవాలి అన్నిటికీ. లైట్గా ముద్దకంతో కొట్టుకోవాలి. ఇలా కాయల్ని కొట్టుకునేటప్పుడు బట్టల మీద పడకుండా జాగ్రత్తగా చేసుకోండి, లేదంటే మరకలు అవుతాయి, సామాన్యంగా పోవన్నమాట. ఇలా దంచిపెట్టుకున్న ఉస్తికాయల్ని వాటర్లో వేసి ఇలాగా ఒక 2-3 టైమ్స్ ఇలా వాష్ చేసేసుకోవాలి. గింజలు మరీ ఎక్కువగా పోకూడదండి, కొంచెం గింజలు తీసేసుకుంటే బాగుంటుంది కూరకి, లేకపోతే కూర అంతా గింజలు గింజలుగా కనిపిస్తూ ఏమంతా బాగుండదు. అందుకనే ఇలాగా 2-3 టైమ్స్ కడిగేసుకోండి. పాన్ పెట్టుకొని నువ్వుల నూనె, దీనికి నువ్వుల నూనె అయితేనే చాలా బాగుంటుంది. ముందుగా ఉస్తికాయల్ని ఇలాగా నూనెలో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేపేసుకుంటే సరిపోతుందండి. తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో ఆయిల్ పోసుకొని, ఆయిల్ నువ్వుల నూనె అండి, ఆవాలు, చిటపట్లు ఆడిన తర్వాత జీరా, మెంతులు, కరివేపాకు, చిన్న వెంగాయం, స్మాల్ ఆనియన్స్ అండి, దీనికి స్మాల్ ఆనియన్స్ వేసుకుంటేనే టేస్ట్ సూపర్గా ఉంటుంది. దాని తర్వాత పొటాటోస్, నేనైతే 3 మీడియం సైజ్ పొటాటోస్ తీసుకున్నానండి, బాయిల్ చేయాల్సిన అవసరం లేదు, అలాగే వేసేస్తే సరిపోతుంది. తగినంత పసుపు, తగినంత ఉప్పు వేసి ఒక్కసారి, దాని తర్వాత గార్లిక్, అలాగే టమాటో, కొలంబు మొలగతూలు ఆచి వాళ్ళదండి అది 1 స్పూన్, అలాగే తగినంత కారం వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న ఉస్తికాయలు కూడా ఇందులో వేసేసేయాలి. వేసేసి ఒక్కసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. తగినంత వాటర్ని యాడ్ చేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇలాగా నూనె తేలిందంటే ఉడికిపోయినట్టే. దాని తర్వాత తగినంత చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుందండి. బాయిల్ అవుతున్నప్పుడే కొంచెం ఇంగవ యాడ్ చేసేసుకోండి. చింతపండు పులుసు పోసిన తర్వాత ఇలా నూనె పైకి తేలితే ఉడికిపోయినట్టే. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ ఉస్తికాయలు ఆలు పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేసుకొని టేస్ట్ చూడండి. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు కూడా షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.